మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరుగు ప్రయాణం ఆయన అప్రూవర్ గా మారుతారా కొనసాగుతున్న భుజంగరావు తిరుపతి అన్న విచారణ భుజంగరావు నా ఫోన్ ట్యాప్ చేశారు ఆఫీస్ కు పిలిపించి బెదిరించారు సంధ్య కన్వెన్షన్ ఎండి ఆరోపణలు బంజరహిల్స్ ఠానాలో ఫిర్యాదు పోలీస్ కు కీలక ఆధారాలు సమర్పణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి ప్రభాకర్రావు రావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు దర్యాప్తులో ప్రభాకర్రావు చెప్పినట్లు చేశామంటూ వాంగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్లు కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ వైపే మరి చూపుతున్నాయా దాంతో ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరుగు ప్రయాణమయ్యారా ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలలో అవుననే సమాధానం చెప్తున్నాయి ప్రభాకర్ రావు ఇటీవల ఓ దర్యాప్తు అధికారికి అమెరికా నుంచి ఫోన్ చేయడం కూడా మనము చూడడం జరిగింది ఎంత ఘోరం అంటే ప్రభాకర్ రావు గారు మీరు అమెరికా నుంచి బయలుదేరినరు కానీ ఇక్కడ ఏమంటారు మీరు అప్రూవర్గా మారుతారా అని చెప్పి అడుగుతున్నారు కదా అప్రూవర్గా మారండి అప్రూవర్గా మారుతనైనా చేసిన తప్పులు చెప్పుకుంటే ఆ పాపాలన్నా కడుక్కోవచ్చు జర కొంచెం అన్న ఇడ మీ కేటీఆర్ ఏమో ఏమంటుండో మిమ్మల్ని లంగాలు దొంగల కింద జమగడుతురు అట్లీస్ట్ మీకు సపోర్ట్గా ఇవ్వడ మాట్లాడిండా మిమ్మల్ని వాడుకున్నంత కాలం పోలీసులను వాడుకున్నారు మొన్న ఏం వ్యాఖ్యలు చేసిందండి ఆ చేసిన లంగల దొంగల చేస్తే చేసి ఉండొచ్చు ఏం బిక్కుంటారో పిక్కోన అన్నాడు మరి అంత మాట అన్నా కూడా ఇంకా ఏం బిక్కలేనో నాకు అర్థమవుతలేదు సో అంత మాట అన్నారు కదా ఇప్పుడు మీకు ప్రభాకర్ రావు గారికి కానీ లేకపోతే ఇంకొంతమందికి కానీ కానీ ఈ కేటీఆర్ ఏమైనా సపోర్ట్ ఉన్నాడా మీ తరపున ఉన్నాం మీరు ఏం భయపడకండి ప్రభాకర్ రావు నువ్వు అమెరికాలోనే ఉండు మిగతాదంతా నేను చూసుకుంటా అని చెప్పి అంటుండా అంటుండా అన్నాడా సో మీకు ఎటువంటి మద్దతు లేదు కదా కేటీఆర్ మద్దతు ఏమైనా ఇచ్చిండా కేటీఆర్ లేదు సో ఏమీ అయినప్పుడు మీరు అప్రూవల్గా మారిపోతే బెస్ట్ కదా ఇంకా జన శిక్షణ తగ్గుతుంది అసలే మీరు క్యాన్సర్ పేషెంట్ ఉన్నారంటారు ఇవన్నీ తట్టుకుంటారా వచ్చే అప్రూవల్గా మారి ఇంకేమేమి నిజాలు ఉన్నాయో మొత్తం బట్టబయాలు చేయాలి అని అట్లనే సంధ్య సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావును కూడా ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి దాదాపు ఇరవై కోట్లు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది వీళ్ళ ద్వారా ఈ భుజంగరావు బ్లాక్మెయిల్ చేసి ఆయన అన్న విషయం కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది సో కొన్ని ప్రూఫ్స్తో కొన్ని ఆధారాలతో నిన్న సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ గారు మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన మళ్ళా ఎంక్వైరీ కూడా షు చేసిందని కూడా మనకు గా క్లియర్గా తెలుస్తుంది చూద్దాం ఇంకా ప్రభాకర్ రావు కూడా అమెరికా నుంచి హైదరాబాద్ వస్తుండట వచ్చిన తర్వాత మరి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈయననే అసలు సూత్రధారి ఈయన ద్వారానే డైరెక్ట్ కేసీఆర్కి కానీ సంతోష్కి కానీ కేటీఆర్కి కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పోయేది సో మరి ఈయనను పట్టుకుంటే మొత్తం తెలిసిపోతుంది ఇక ఎవ్రీథింగ్